తెలంగాణలో కొత్త తరం రాజకీయాలు తెరలేవబోతున్నాయి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వైద్యులకి తన తనయుడు కేటీఆర్ ను సీఎం స్థానంలో కూర్చోబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఇంతకుముందు ఎంతమంది కామెంట్లు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో కేటీఆర్ సీఎం కావడం ఖాయమని తెలిపోయింది. అయితే కేసీఆర్ ఏడాది క్రితమే కేటీఆర్ ను సీఎం చేయాలనుకున్నారు. కరోనా సహా ఆయా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఆ తర్వాత ఆలోచిద్దాం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు దుబ్బాక ఫలితాలతో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఏ నాయకుడైనా కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు. అయితే కేసీఆర్ ప్రజల్లోకి రాలేకపోతున్నారు. అది సర్వత్రా కారణాలు కావచ్చు, కరోనా కావచ్చు, వ్యక్తిగత ఆరోగ్యం కావచ్చు. ఇక మరో విషయం ఏమిటంటే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే రకం కూడా కాదు. గతంలో ముఖ్యమంత్రులు ఎలా చేసినా గడిచిపోయింది. కానీ సోషల్ మీడియా యుగంలో జయలలిత తరహా పాలన ఇంట్లో నుంచే చేస్తామంటే తెలంగాణలో అసలే కుదరదు. పెద్ద ప్రమాదాలు జరిగినా కరోనా సమయంలో కానీ చివరకు హైదరాబాద్ లో వరదలు వచ్చినా సరే స్వయంగా వచ్చి పరిశీలించింది లేదు. కేటీఆర్ వెళ్లినా ఆయన ముఖ్యమంత్రి కాదు. ప్రజలకు ముఖ్యమంత్రి వస్తే భరోసా మరోలా ఉంటుంది. దీంతో ప్రతిపక్షాలు విపరీతంగా విమర్శించాయి. సోషల్ మీడియాలో కూడా జనాలు కేసీఆర్ పై సీరియస్ అయ్యారు. కేసీఆర్ నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా దగ్గర నుంచి ఉద్యోగాల నియామకాల వరకు కూడా టీఆర్ఎస్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇటు ఉద్యోగులు కూడా అంతే. దీంతో కేటీఆర్ ను సీఎం చేసి పార్టీ బాధ్యతలు తాను తీసుకోవాలనుకుంటున్నారట కేసీఆర్. పైగా సచివాలయానికి వెళ్లకుండా పాలన చేయడం అనేది కూడా నైతికంగా సరైంది కాదు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ లాంటి వాళ్లు కూడా సచివాలయానికి వెళ్లారు. పైగా కొత్త సచివాలయం సిద్ధమవుతోంది. అప్పుడు కూడా సెక్రటేరియట్ కు వెళ్లకుండా రాజకీయాలు చేస్తే జనాలు సహించలేరు. ఇటు రాజకీయంగా కూడా బీజేపీ దూసుకొస్తోంది. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను తెలివిగా ఉపయోగించుకుంటోంది. దుబ్బాక ఫలితం అనే కాదు, ప్రతి చోట ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీయే దూకుడుగా వెళుతోంది. దీంతో ప్రజల మనసును గెలుచుకునేందుకు పీఆర్సీ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ వరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఈబీసీలకు రిజర్వేషన్లు కూడా కేటీఆర్ కు పూలబాట వేయడం కోసమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమస్యలన్నీ పరిష్కరించి కేటీఆర్ ను సీఎం చేయాలని భావిస్తున్నారట కేసీఆర్. అందుకోసం ఇప్పటికే రహస్యంగా ఫామ్ హౌస్ లో ఒక యాగం కూడా చేశారని టాక్. ఇటు పండితులతో సంప్రదించి యాదాద్రికి కూడా ప్రారంభోత్సవం చేశాక వైదొలగాలి అనుకుంటున్నారట. యాదాద్రి నిర్మాణం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. చరిత్రలో తన పేరు నిలవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. దీంతో అది పూర్తి కాగానే కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారట. ఇటు తమ కుటుంబ సభ్యులతో ఈ విషయం చర్చించినట్లుగా కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా మరి హరీష్ రావు ను ఏం చేస్తారనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే కేటీఆర్ ను సీఎం చేయడం వరకు బాగానే ఉంది, కానీ హరీష్ రావు కు పార్టీపై పట్టెక్కువ. ఎంతమంది తన వాళ్లకు గతంలో కేసీఆర్ టికెట్లు ఇచ్చినా హరీష్ రావు విభేదిస్తే ఆయనతో వెళ్లేందుకు కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ కూడా ఉంది. అంటే హరీష్ రావు మద్దతు లేకుండా టీఆర్ఎస్ నిలబడదంటారు విశ్లేషకులు. కేటీఆర్ కూడా అంత సులువుగా తన పని చేసుకుని వెళ్లలేరు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ కు అలాగే కీలక శాఖలు కూడా ఇవ్వనున్నారట. మరి ఈ విషయంలో హరీష్ రావు ఎలా వ్యవహరిస్తారు అన్నది మాత్రం ఆసక్తిగా ఉందంటున్నారు అనలిస్టులు. ఏది ఏమైనా యాదాద్రి ప్రారంభోత్సవం తర్వాత కేటీఆర్ సీఎం కావడం ఖాయమని సమాచారం. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాలకు కూడా సమాచారం ఇచ్చేశారట కేసీఆర్. అంటే తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే మళ్లీ ప్రజల మనసు గెలుచుకోవాల్సిందే. అందుకోసమే తన వయసు మాత్రమే కాదు, అంతా సవ్యంగా ఉన్నప్పుడు కేటీఆర్ కు పదవి ఇవ్వాలి. లేదంటే పవర్ లేకుంటే ఎమ్మెల్యే కాదు కదా, పార్టీ కార్యకర్త కూడా మాట వినడు. అందుకే పవర్ లో ఉండగానే సాఫీగా పదవి మార్పు చేయాలనేది కేసీఆర్ ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. మరి కేటీఆర్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు తెలంగాణలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. దీనికి మరి మీ కామెంట్ ఏంటి? తెలంగాణ సీఎం గా పదవి బాధ్యతలు ఎవరు చేపట్టాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా పంచుకోండి. ఈ విధంగా అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.